హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుస్సు అనిల్ లాగ్స్. యాక్చువల్ గా ఏంటంటే వంట, ఈరోజు వంట వీడియో అయితే మిస్ అయిపోయింది కదా క్రిస్మస్. అన్నిటికంటే ముందు అందరికి హ్యాపీ క్రిస్మస్ అండి, చెప్పడం మర్చిపోయాను. అయితే ఈరోజు వంట చేద్దాం అనుకుంటే నైట్ అయితే నేను కొంచెం పని ఉండి బయటకు వెళ్ళాను అనమాట. లేట్ అయిపోయింది, నిన్న తీసుకెళ్ళి పెడదామంటే నైట్ అయిపోయింది. సరే ఎర్లీ మార్నింగ్ లేచి సరే తీసి ఈ టైంకి పెడదాం అనుకుంటే ఏమవుతుందంటే కరెంట్ లేదనమాట ఇంట్లో. సో బయట తీసుకొచ్చి పెడదాము, సరే బయట అన్నా చేద్దాం కదా. నార్మల్ గా కొన్ని వీడియోస్ బయట చేసి పెట్టున్నాను కదా మీకు, అవి పెడదాం అనుకుంటే ఇప్పుడు దాకా వర్షం వస్తుంది, వర్షం వచ్చాగింది, మొత్తం తడితడిగా ఉంది. సో అందువల్ల ఏంటంటే ఇబ్బంది అయిపోయింది. సో ఇంకేం చేద్దామని అర్థం కావట్లేదు ఇప్పుడు. మీకైతే వీడియో ఈరోజు అయితే మిస్ అయిపోయాం, రేపన్న వీడియో వచ్చేటట్టు ఇప్పుడు ప్లాన్ చేయాలి. లేదంటే ఒకవేళ కన్నా ఛాన్స్ ఉంటే ఇప్పుడు ఈవినింగ్ లోపల ఏదో ఒక వీడియో అయితే మీకు వస్తుంది. చూసారా మా వాళ్ళు, మా అమ్మాయి 38 తిరుగుతుంది, మా పుట్టోడే అంట, ఏం చేయాలి అర్థం కాక అనమాట. సో ఫ్రెండ్స్ చూసారా మా చుట్టుపక్కల ఇదిగో ఫ్లాట్లో అంతా నీళ్ళు అయితే నిలిచిపోయాయి. ఇదిగోండి వర్షం వచ్చి, అంటే ఈ వర్షానికని కాదు, మొన్న ఈ మధ్య కూడా కొద్ది రోజులు వర్షం వచ్చింది కదా, వర్షానికి ఏంటంటే నీళ్ళన్నీ నిలిచిపోయాయి అనమాట. సో కుశాంతలో చిట్టి, కుశాంతలో నాన్న, కుశాంతలు దోయ్ 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 నాన్న ఎడ్రా వచ్చాయిపోయాయి బండ్లు చూస్తాం. మళ్ళీ వర్షం పడుతుంది, త్వర మళ్ళీ త్వర త్వరగా ఉంది ఫ్రెండ్స్, త్వర పడతా ఉంది కొంచెం, అంటే లైట్ గా వర్షం పడతా ఉంది అనమాట. సో మరి ఏంటో సడన్ గా, ఈరోజు క్రిస్మస్ రోజు కదా సడన్ గా వర్షం పడ్డాం. సో మన ఇల్లు మన హౌస్ చూడండి ఎట్లాగా అయిపోయింది. హాయ్ ఫ్రెండ్, క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ శుభాకాంక్షలు, అదే నేను ఫస్ట్ టైం మొదట్లోనే స్టార్టింగ్ లోనే చెప్పేసా. సో అది ఫ్రెండ్స్, వర్షం కొంచెం ఎక్కువగా ఉంది, అంటే ఎక్కువ అవుతుంది అనమాట. మనం అయితే లోపలికి వెళ్దాం. ఏదో వర్షం అది, కరెంట్ అయితే లేదనమాట. కరెంట్ ఉంటే మనకి లైటింగ్ ఉంటుంది అనమాట లోపల వీడియో చేయడానికి. సో మనకి పవర్ పోయింది, పవర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అది చూద్దాం, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. సో అది ఫ్రెండ్స్, సో మా అమ్మ అయితే హోమ్ టూర్ చేస్తానే ఉంది అనమాట చాలా రోజుల నుంచి. హోమ్ టూర్ చేసి చూపిద్దాం అంటే ఎప్పుడు, అదే పెడతా అండి ఎప్పుడు, క్లీన్ చేసిన తర్వాత ఒకటేసారి. సంక్రాంతి వస్తుందా, పిండి వంటలు ఏం చేయాలనుకున్నావు ఈసారి? పిండి వంటలు అన్ని చేసి పెడతా నేను. ఏం చేయాలనుకున్నావు? ఇప్పుడు కానీ కమిట్ అయ్యానుకో, అవన్నీ మళ్ళీ వీడియో తీసి పెట్టాలా? రేపు కానీ ఒక్కడ కానీ మిస్ అయింది అనుకో. ఫ్రెండ్స్ మీరే సాక్షి అనమాట, రేపు కానీ ఒక్కడ కానీ మిస్ అయినా మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీరు ఖచ్చితంగా తెలియజేయండి కామెంట్ బాక్స్ లో అయితే నాకు, అంటే ఈ రోజు ఏమేమి చెప్పింది, ఏమేమి చెప్పి మళ్ళీ ఒకసారి మెనూ చెప్పు ఒకసారి. అరిసెలు, గజ్జికాయలు, లడ్డు, మురుకులు అంతేనా? అరిసెలు, గజ్జికాయలు, లడ్డు, మురుకులు, రవ లడ్డు నాకు ఇష్టమైన రవ లడ్డు, రవ లడ్డు, బుడ్డాడికే, జంతికలు అంటే జంతికలు అండి, మురుకులు అంటే మునుగు పూలేనా? మా లాంగ్వేజ్ లో వచ్చి మునుగు పూలు అంటారు ఫ్రెండ్స్, వాటిని జంతికలా మురుకులేదా అంటారు కదా అవి అనమాట. అవును, ఎడన్నా పూలు ఉన్నాయి మా కట్ చేసేవిందా, ఎడన్నా ఎడపోయా కట్ అయిపోయింది, అందరి వాళ్ళ ఉంది ఇల్లు వర్షం వచ్చి చేసి అందరి వాళ్ళ ఉంది. ఏం చెట్టు ఇది? తల్లిలో నాన్న మన వాళ్ళకి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, అట్టు తిరిగి కాదురా రే, ఇటు తిరిగిరా నాన్న, చోయ్ చూడు, చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు అంతా ఈ దుప్పట్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చి బెడ్షీట్లు అన్ని వీళ్ళ మీద వేసేసారు గందరగోళంగా, ఎందుకంటే ఆరట్లేదు కదా వర్షానికి, ఏంటంటే ఆరవు కదా. ఈరోజు వంట వీడియో విషయం మిస్ అయిపోతామే, సాయంత్రం లోపు కరెంట్ లాగపోయా ఫ్రెండ్స్. ఈ లైటింగ్ ఉందన్నమాట. సో లైటింగ్ అంటే అన్నిట్లు చెప్పలేదు, ఇది ఇన్వర్టర్ అనమాట. సో ఇన్వర్టర్ ఏంటంటే సరిపోవట్లేదు మనకి, ఎందువల్ల వచ్చింది. సో మామూలు పవర్ అయితే ఉంటే మనకి అన్నిటి బాగుంటది అన్నా. తల్లిలో అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి, చూడండి లైటింగ్ ఉందా లేదో సరిగా వస్తుందో తెలియదు. ఇదిగోండి అన్ని అయితే రెడీ చేసి పెట్టుకోండి అనమాట. ఇదిగో ఏం స్పెషల్ తెలుసా, ప్రాన్స్ అబ్బా, ఇంకా ఫుడ్ కూడా తినలా మేమైతే.
ఈ ప్రాన్స్ వండేసిన తర్వాత తిందామని ప్లాన్ చేస్తా ఉన్నాను అనమాట. టైం చూస్తే ఎప్పుడెప్పుడు వండుతుందో, ఎప్పుడు చేస్తుందో, ఎప్పుడు కంప్లీట్ చేస్తుందో తెలియదు నాన్నలా. టైం చూస్తే 1:30, ఎప్పుడు కంప్లీట్ చేయాలా, ఎప్పుడు ఫుడ్ మేము తినాలా అమ్మా, ఎప్పుడు కంప్లీట్ చేయాలా, ఎప్పుడు ఫుడ్ తినాలి మేము. అదే అదే ఉదయం చూస్తే పుప్పంగలు పెట్టావు. కరెంట్ వచ్చింది ఫ్రెండ్స్, సో మొత్తానికి కరెంట్ వచ్చింది. మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇది ఏంటంటే చిన్న వ్లాగ్ గా పెడుతున్నాను, చూడండి, చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో మొత్తానికి మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. నాన్న వీడియోలోకి వెళ్ళిపోతామా చిట్టల్లి? వీడు తల్లి ఈగిలు పట్టుకుంటున్నాడు పోయి నాన్న సరే రా. అయితే మళ్ళీ కరెంట్ పోయింది అనుకో, ఈ రోజు అది కూడా మిస్ అయిపోద్ది మనకి. గమ్ముకుండా సైలెంట్. సో అది ఫ్రెండ్స్ మనమైతే ఈ వీడియో చిన్న వీడియో అనమాట. సో ఏదొకటి అంటే ఖాళీగా ఉంచకూడదు ఛానల్, ఏదో ఒకటి పెట్టాలి. సో అట్టడం కాదు, సింపుల్ గా ఏదో పెట్టాలనిపించింది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. మనకైతే నెక్స్ట్ ప్రాన్స్ వీడియో అయితే రాబోతుంది, చూడండి. ప్రాన్స్ ఫ్రై చేస్తా, మామిడికాయ వేసి పులుసు కూడా పెడతా. పులుసు కూడా అంటే రెండు వీడియోస్ అన్నమాట మొత్తానికి. మొత్తం చేసిన వంటకం నాకు నేర్పించింది అప్పుడు, అప్పుడప్పుడు నేను చేసుకోదని అంటాను. పెడతా నేను. ఓకే మనం పాత కాలం అంటే పెద్దోళ్ళ కాలం. నాకైతే ఆకలి వేస్తుంది మనం పోయేసి ఎప్పుడెప్పుడు తిండి పెడతామని చెప్పేసి. నాకు చిన్న ఆకలి వేయట్లేదు ఫ్రెండ్స్, చిన్న ఉదయాన్నే తిన్నాను, మళ్ళీ 1:30 అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ అది వండే లోపల ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అంటే వీడియో షూట్ చేసి పెట్టాలి కదా, 1 అవర్ అయిపోద్ది. 1 అవరా, 2-1.5 అవర్ అయిపోవచ్చు అనమాట. సో అప్పుడు తిని మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ మీకు వీడియో అయితే వదలాలన్నమాట. సో అది ఫ్రెండ్స్ నెక్స్ట్ వంటి వీడియోలు అయితే కలుద్దాం అనమాట. అంతవరకు బాయ్ బాయ్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అందరికీ హ్యాపీ క్రిస్మస్.